ఏ ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు, నాకు మొగుడు ఉన్నారు కాబట్టి. సో వాట్, వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవరా అది, నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ, అఫైరా? ఏయ్, కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్, ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఫిజిక్ గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్, ఇదే నా బాడీ. ఈ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ అమ్మాయి బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఏ అమ్మాయి బాడీ సార్? కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. చెప్పు సార్, ఆ అమ్మాయి బాడీని ఎక్కడ పెట్టావు? ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది, అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్ లో ఉంది. ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్ లా చూసుకుంటాను సార్. యూస్లెస్ ఫెలో. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అబ్బాయి గారే రెండు రోజులు ఈ గోడౌన్ వైపు రావద్దని నా దగ్గర కీ తీసుకున్నారయ్యా. నానా, ఏ తప్పుడు పని చేసి ఇక్కడికి వచ్చి తక్కున్నావు? మరి నా పిగ్గుల మీదకి ఎండి వచ్చావు. ఎందుకురా ఎలా చేసావు? అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళు. ఎలా రా, 20 కిలోమీటర్ వరకు హాస్పిటల్ లేదు. రేవతి, పర్వాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్దాం. అంత టైం లేదురా, ముందు అంకుల్ ని కింద పడుకోబెట్టు. చెస్ కింద టచ్ ఉబ్బినట్టుగా ఉందా? వెంటనే ఒక షార్ప్ నైఫ్, స్పిరిట్ లాంటిది ఏమైనా తీసుకురమ్మని చెప్పు. బాబాయ్, డాడీ కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, అందులోంచి కత్తిను డిక్కీలో ఓర్కో బాటిల్ పట్టరా. ఇప్పుడు అవెందుకురా? పట్టా బాబాయ్, వచ్చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేవత వచ్చేస్తుందిగా, అంత టైం లేదు బాబా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? This is tension pneumothorax. It's tension pneumothorax. The air from his lungs is escaping into his chest. The air from his lungs is escaping into his chest. Open his shirt. Tension lo upir pilchinappudu lungs wall sariga close avvapothe air lock avutundi. So immediate ga air ni release cheyali. Thoraga. You got it. First word ka aa place lo posi clean cheyi. Ippudu aa place lo podu. Please Ram, nannu rammu. Aa air bayatiki povadaniki chinna hole chestunnam. పెద్ద డాక్టర్ లాగా కత్తి తీసుకురా, టెన్షన్ న్యూమోథరాక్స్ అది ఇదంటూ ఏదేదో చేసి అన్నని బ్రతికించు. ఆ
నీకు ఇష్టం లేకపోయినా నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేక నీ ముందుకొచ్చాను. ఐమ్ సారీ రా. సార్, మాధవ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని ఇండియా వెళ్ళాడు సార్. 1 వీక్లో వచ్చేస్తాడు. విత్ యూర్ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. ఇదంతా చేసింది వీడ. ఆ డాక్టర్లు ఇదే సార్, విడిదాన్ని లాక్ రమ్మంటారా? మనకు కావాల్సింది డాక్టర్ కాదు, పేషెంట్. దాన్ని ఇక్కడ పెట్టుండరు, వెయిట్ చేద్దాం. రామ్, ఈరోజుతో లాస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం అయిపోతుంది. అది ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఆలస్యం అవ్వకుండా నువ్వే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకుని గోడౌన్ దగ్గరకు వచ్చాయి. అరే, శ్రవంతి అంటే ఎవర్రా? శ్రవంతియా? ఎవరనయా? వాడికే తెలియాలి, చెప్పరా శ్రవంతి ఎవరు? శ్రవంతి ఎవరన్నా? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించానా? అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న, ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా, నాకు చెప్పకూడదు నీ ప్రాబ్లం. లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్. చూడండి,
పరిగెత్తుకొస్తా. ముందు ఇంజక్షన్ ఇవ్వు.